మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల 29వ తేదీ అత్యంత పవిత్రమైన మహాలయ పౌర్ణమి భాద్రపద శుక్ల పౌర్ణమినే మహాలయ పౌర్ణమి అని అంటారు ఎంతో పవిత్రమైన ఈ రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒకటి వేసుకొని చేస్తే జన్మల దరిద్రం పాపాలు ఆ నీటి ద్వారా పోతాయి అత్యంత దివ్య శక్తి మీ శరీరానికి వస్తుంది మనోవ్యాధులన్నీ నయమవుతాయి దిష్టి నరదిష్టి మొత్తం పోతుంది మరి అత్యంత శక్తివంతమైన మహాలయ పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేస్తే అన్ని రకాల పాపాలు పోతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం భాద్రపద మాసంలో కృష్ణపక్షమును మహాలయ పక్షం అంటారు మహాలయము అనగా గొప్ప వినాశనము లేక మరణం పౌర్ణమి తరువాత రోజు నుండి పాడ్యమి నుండి అమావాస్య వరకు 15 రోజులు పితృపక్షంగా చెప్తారు పౌర్ణమి నుండి 15 రోజులు పితృదేవతల పూజలకు ఉద్దేశించినవి పితృదోషం అంటే శాపం గత జన్మలో ఎవరైనా వృద్ధులకు కాని తల్లిదండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటే లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వల్ల వారి తరువాతి తరం వారు కష్టాలు పాలవటం పితృదోషాలకు గురి కావటం జరుగుతుంది జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు పితృదోషాల వల్ల అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి ఉదాహరణకు ముఖ్యమైన పనులు పూర్తి కాక ముందే ఆటంకాలు వైఫల్యాలు ఎదుర్కోవటం గౌరవ ప్రతిష్టలకు భంగం కలగటం కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులో వైధవ్యం ప్రాప్తించటం కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సరిగ్గా లేకపోవటం ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవటం పుట్టిన సంతానం జీవించకపోవటం అలాగే పుట్టిన సంతానం వల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కోవటం ఇలాంటి సమస్యలు పితృదోషాల వల్ల కలుగుతాయి ప్రతి మనిషి తన జీవితంలో పితృరుణం తీర్చాలి దీని వల్ల పితరులు తృప్తి చెందుతారు వారికి ముక్తి లభిస్తుంది తమ సంతానం పితృరుణం తీర్చకపోతే వారికి ముక్తి లభించదు మహాలయ పక్షం రోజుల్లో వారసులు వదిలే తర్పణాలు పితృదేవతలకు ఆకలి దప్పులు తీరుస్తాయి సంతృప్తి చెందిన పితృదేవతల ఆశీర్వాదం వంశీకుల ఉన్నతికి కారణమవుతుంది ఈ పక్షంలో ప్రతిరోజు శ్రాద్ధకర్మ చేయాలని కనీసం ఒక రోజైనా చేయాలని స్కాంద పురాణంలోని నాగకండం చెప్తుంది పితృరుణం నుండి ముక్తి పొందడం చాలా కష్టం పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతగా తపిస్తారో ఎవరూ మాటల్లో చెప్పలేనిది వాళ్ళు మిమ్మల్ని అంతగా ప్రేమించారు కాబట్టి శ్రాద్ధకర్మలు చేయటం పిల్లల తప్పనిసరి విధి భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు ఊర్ధ్వరశ్మి నుండి పితృప్రాణం భూమిపైన వ్యాపించి ఉంటుంది మన ఇంట్లో చనిపోయిన పితృదేవతలు మనోమాయ రూపంలో శ్రాద్ధకర్మ స్థలాన్ని చేరుకొని బ్రాహ్మణులతో పాటు వాయు రూపంలో భోజనం చేస్తారు సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర పౌత్రాదుల దగ్గరకు వస్తారు శ్రాద్ధకర్మ చేస్తే దీవిస్తారని చేయకపోతే శపిస్తారని పురాణాలు ఘోషిస్తున్నాయి మహాలయ పక్షం ప్రాముఖ్యత గురించి ఒక పురాణ గాథ ఉంది దీన్ని విన్నంత మాత్రం చేతనే సకల శుభాలు కలుగుతాయి దానశీలిగా పేరొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది ఆయన స్వర్గలోకానికి వెళ్తుండగా మార్గం మధ్యలో ఆకలి దప్పిక కలిగాయి ఎంతలో ఒక పండ్ల వృక్షం కనిపించింది పండ్లు కోసుకొని తిందామని నోటి ముందు ఉంచుకున్నాడు ఆశ్చర్యం ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోయింది ఆ చెట్టుకున్న పండ్లే కాదు మిగతా ఏ చెట్టు పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది ఇలా లాభం లేదు అనుకొని కనీసం దప్పికైనా తీర్చుకుందాం అనుకొని చలియేటిని సమీపించి దోచెట్లోకి నీటిని తీసుకొని నోటి ముందు ఉంచుకున్నాడు ఆ నీరు కాస్త బంగారపు నీరుగా మారిపోయింది స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది దాంతో కర్ణుడు తాను చేసిన తప్పేమిటి తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోతుండగా ఆకాశం నుండి ఇలా వినిపించింది కర్ణ నీవు దానశీలిగా పేరు పొందావు చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు అయితే ఆ దానాలన్నీ బంగారం వెండి డబ్బు రూపేనా చేశావు కాని కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు అందుకే నీకు దుస్థితి ప్రాప్తించింది అని ఆకాశం నుండి వినిపించింది
ఇక వెంటనే కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకు వెళ్లి పరిపరి విధాలుగా ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు దేవరాజైన ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశం ఇచ్చాడు। నీవు వెంటనే భూలోకానికి వెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి మాతాపితరులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు। ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడెమినాడు భూలోకానికి చేరాడు। అక్కడ పేదలు బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ చేశాడు। పితరులకు తర్పణాలు వదిలాడు। తిరిగి అమావాస్య నాడు స్వర్గానికి వెళ్ళాడు। ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు పితృకర్మలు చేశాడు అప్పుడే ఆయన కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది। కాబట్టి కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు। ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు। నిత్యం దేవతా ఆరాధన ఎంత చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా ఏడాదికి రెండు రోజులు పితృదేవతలను గుర్తుకు తెచ్చుకోలేని జన్మ వృధా। ఈ చర్యను భగవంతుడు కూడా మెచ్చడు। దేవతలు వరాలు మాత్రమే ఇస్తారు, కానీ పితృదేవతలు క్షోభిస్తే శాపాలు ఇస్తారని మన పెద్దలు చెప్తారు। కావున ఎంత బిజీగా ఉన్నా ఏడాదికి రెండు రోజులు జన్మనిచ్చిన వారి కోసం కేటాయించటం మన ధర్మం। పితృదేవతలంటే మన వంశంలో గతించిన వారు అందరూ। ఇక్కడ ఈ విషయాలు అందరూ తప్పక గుర్తుంచుకోవాలి। తండ్రి ఉన్న కుమారుడు ఈ తర్పణ శ్రాద్ధాలకు అర్హుడు కాదు, తండ్రి ఉండి తల్లి లేకపోయినా అర్హుడు కాదు। శ్రాద్ధం మాత్రం కుమారుడే పెట్టాలి, తల్లి ఉండి తండ్రి లేకపోయినా అర్హుడే। తర్పణం ఇవ్వాల్సింది గతించిన వారికే, పొరపాటును కూడా జీవించి ఉన్నవారి పేరు చెప్పటం పనికిరాదు అని గుర్తుపెట్టుకోండి। భాద్రపద మాసంలో శుక్లపక్షంలో దేవతా పూజలకు ఎంత విశిష్టమైందో బహుళపక్షం పితృదేవతా పూజలకు అంత శ్రేష్టమైంది। పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం కనుక దీనికి పితృపక్షమని మహాలయ పక్షమని పేరు। ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులు నిర్వర్తించాలి। తమ పితృదేవతలు ఏ తిథినాడు మృతి చెందారు ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు మాత్రమే శ్రాద్ధం నిర్వర్తించాలి। ఉదరిన పక్షంలో అమావాస్య రోజున నిర్వహించాలి। తండ్రి జీవించి తల్లి కోల్పోయిన వారు ఈ పక్షంలో కానీ లేదా నిత్యం కానీ తర్పణాదులు ఇవ్వటానికి అర్హులు కాదు, ఎందుకంటే అతని తండ్రి జీవించి ఉన్నాడు కాబట్టి। అలా తల్లికి ఈ పక్షంలో పెట్టాలంటే కేవలం నవమి నాడు మాత్రమే తర్పణ శ్రాద్ధ విధులు ఆచరించాలి। ఈ నవమిని అవిధ నవమి అంటారు। తల్లి తండ్రి ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి। ఈ పక్షమంతా చేయలేని వారు ఒక్క మహాలయ అమావాస్య రోజైనా చేసి తీరాలి। ఈ పక్షం రోజుల్లో ఇతర శుభకార్యాలేవి ఆరంభం చేయకూడదు। మహాలయ అమావాస్య రోజున తర్పణ కార్యక్రమం చేశాక దేవతా పూజలకు శ్రీకారం చుట్టాలి। ఈ పక్షం రోజుల్లో శ్రాద్ధకర్మ నిర్వర్తించటం చేత పితరులకు తృప్తి కలుగుతుంది। భాద్రపద బహుళ పాడ్యము నుండి అమావాస్య వరకు ఊర్ధ్వరశ్మి నుండి పితృప్రాణం భూమిపైన వ్యాపించి ఉంటుంది। పితృదేవతలను ఉద్దేశించి వారి ఆత్మను తృప్తిపరచటానికి శ్రద్ధతో అర్పించేదే శ్రాద్ధం। తమ పితృదేవతల పుణ్యతిథి వివరాలు తెలియని వారు మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధం దానం తర్పణం చేస్తారు। శ్రాద్ధం చేయటం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కాందపురాణంలో చెప్పబడింది। శ్రాద్ధకర్మలో నువ్వులు బెల్లంతో చేసిన అన్నం సమర్పిస్తే ఆ దానం అక్షయమవుతుంది। అన్ని దానాలలోనూ అన్నదానం ప్రధానమైంది। అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్నే ఇస్తుంది, కానీ ఈ మహాలయ పక్షంలో చేసే అన్నదానం వల్ల అనంతకోటి యజ్ఞఫలితం ప్రాప్తిస్తుంది। అలాగే మఖానక్షత్రం పితరులకు సంబంధించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధకర్మ అక్షయ ఫలితాన్నిస్తుంది। ఆర్థిక భారం వల్ల శ్రాద్ధకర్మలు చేయలేకపోతే పితృపక్షంలో కేవలం శాకంతో శ్రాద్ధం చేయవచ్చు, అది కూడా వీలు కాకపోతే గోవుకు పసుగ్రాసం పెట్టవచ్చు। అది చేయలేని వారు ఒక నిర్జన ప్రదేశంలో నిల్చొని అపరాహ్న సమయంలో రెండు చేతులు ఆకాశంపైకి ఎత్తి పితృదేవతలకు నమస్కరించవచ్చు। శ్రాద్ధకర్మ చేత పితృదేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు పరలోకంలో ఉత్తమగతులు లభిస్తాయని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది। ధర్మసింధువు అనే గ్రంథం ఇలా చెప్తోంది, శ్రాద్ధమును నిర్వర్తించలేని వారు అసక్తులు, ముళ్ళకంచెను కౌగలించుకొని తన పితరులను గుర్తుకు చేసుకొని భోరున ఏడ్వాలి అని
ధర్మసింధువు చెప్తుంది. ఇలా చేయమని చెప్పటం మా ఉద్దేశం కాదు, శాస్త్రాలలో చెప్పిన విషయం మాత్రమే చెప్తున్నాం. ఈ పౌర్ణమి తరువాత రోజు నుండి పితృపక్షం ప్రారంభమవుతుంది. పితృదేవతలను ఆరాధించడానికి ముందు ఈ మహాలయ పౌర్ణమి రోజు ఘనాధ్యక్షుడైన వినాయకుణ్ణి ఆరాధించాలి. ఈ పౌర్ణమి రోజు చంద్రుడు నిండుగా 16 కలలతోనూ ఆకాశంలో విరాజిల్లుతూ ఉంటాడు. ఈ రోజు ఆ మహాశివుణ్ణి మరియు గణేశుణ్ణి ప్రత్యేక పూజలు చేయాలి. అలాగే భాద్రపద పౌర్ణమికి గణేశ నవరాత్రులు ముగుస్తాయి. కనుక ఈ పౌర్ణమి రోజు ఏదైనా విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్ళి 11 దోసకాయలను స్వామికి సమర్పించాలి. ఎందుకంటే 11లో 1 కూడితే 2 వస్తుంది. 2 అనేది చంద్రునికి సంకేతం. కాబట్టి చంద్రునికి ప్రీతిగా ఈ సంఖ్యలో దోస పండ్లు వినాయకుడికి సమర్పిస్తే చాలా మంచిది. 11 కుదరనప్పుడు 5 దోసకాయలు సమర్పించవచ్చు. దోసకాయలే ఎందుకు ఇవ్వాలి అంటే గణపతి గజముఖం కలిగి ఉంటాడు కాబట్టి. ఏనుగుకు దోస పండ్లంటే చాలా ఇష్టం. అందుకే భాద్రపద పౌర్ణమి రోజు వినాయకుడికి దోస పండ్లు సమర్పిస్తే ఆయన ప్రీతి చెందుతాడు. దోస పండంటే ఆయనకు చాలా ఇష్టం. కనుక గుడికి వెళ్ళి లేదా ఇంట్లో పూజామందిరంలో 5 లేదా 11 దోస పండ్లు విఘ్నేశ్వరునికి నైవేద్యంగా పెట్టండి. ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. అంటే ఇంట్లో అందరూ తినాలి. భాద్రపద పౌర్ణమి రోజు దోస పండుతో ఇలా చేసి ప్రసాదంగా స్వీకరించి తింటే కనుక వచ్చే సంవత్సరం వరకు వినాయక స్వామి కృపా కటాక్షాలతో ఎలాంటి విఘ్నాలు లేకుండా చేపట్టిన ప్రతి పని కూడా విజయంతో పూర్తవుతుంది. మీకు వినాయకుని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ రోజు ఉమామహేశ్వర వ్రతం కూడా ఆచరిస్తారు. భాద్రపద పౌర్ణమి రోజు చాలా మంది ఉమామహేశ్వర వ్రతం ఆచరిస్తారు. ఇది మహిళలకు చాలా ముఖ్యమైనది. ఈ వ్రత ప్రభావంతో మహిళలు దీర్ఘ సుమంగళీ ప్రాప్తాన్ని సంపాదించుకోవచ్చు. ఈ వ్రతం చేయటం వల్ల తెలివైన సంతానంతో పాటు అదృష్టం వరిస్తుంది. ఈ వ్రతాన్ని ఎలా చేయాలంటే శివపార్వతుల చిత్రపటాన్ని పూజామందిరంలో ఉంచి ధూపం దీపం పువ్వులు సమర్పించాలి. స్వచ్ఛమైన నెయ్యితో కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు ఏమీ చేయలేని వారు శివపార్వతుల చిత్రపటం దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఒక మారేడు ఆకును లేదా జిల్లేడు పువ్వును ఫోటో దగ్గర ఉంచి మీ మనసులోని కోరిక చెప్పుకోవాలి. తరువాత హారతి ఇస్తే మీ కోరికలన్నీ తప్పక నెరవేరుతాయి. ఇక ఎంతో శక్తివంతమైన మహాలయ పౌర్ణమి రోజు మీరు స్నానం చేసే నీటిలో చిటికెడు గల్లుప్పు అంటే సముద్రపు ఉప్పును వేసుకుని చేస్తే ఒంట్లో ఉన్న దరిద్రం పాపాలు మొత్తం పోతాయి. ఒంట్లో ఉన్న దిష్టి నరదిష్టి మొత్తం పోతాయి. అన్ని రకాల చెడు శక్తులు పోయి శరీరానికి దివ్య శక్తి వస్తుంది.